తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లభించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరణ చేసి వ్యవసాయాన్ని పండగలా చేసిన దార్శనికులు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి నందన గార్డెన్ లో బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులకు పూల బుకేలు అందించి స్వాగతం పలికారు. శాల్వాలు కప్పి సన్మానించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీటి పారుదల శాఖ సాధించిన విజయాలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్ రావు మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా లభించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి అడుగు వేశారని తెలిపారు. తెలంగాణ ఇంజనీర్లను సానబట్టి అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభను ప్రపంచానికి చాటడం జరిగిందని అన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా 218 కోట్లతో గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరణ చేసినట్టు ఆయన తెలిపారు. దీనితో తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు మండు వేసవిలో సైతం జలకలతో కలకలలాడుతున్నాయని పేర్కొన్నారు. ఏ మాత్రం అవగాహన లేనటువంటి, అనుభవం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ప్రాణహిత చెవులు 30,000 కోట్లతోనే మేము చేద్దామని చెప్పినటువంటి వాళ్ళు ప్రాణహిత చెవులు చేపట్టినాడు వాళ్ళు ప్రాజెక్టు కూడా తయారు చేసిన నాడు, ఆనాడు ఉన్నటువంటి సిమెంట్ బ్యాగ్ రేటు నాకు గుర్తున్నంత వరకు 50 రూపాయలు. మనం కాళేశ్వరం కట్టేనాటికి సిమెంట్ బ్యాగ్ రేటు 170 రూపాయలు 180 రూపాయలు ఉండేది. 50 రూపాయలు అది ఉంటే సిమెంట్ బ్యాగ్ రేటు ఉన్న రోజు ప్రాణహితకి ఎస్టిమేట్ చేసి అది 30,000 కోట్లకు సంబంధించి ప్రాణహితకి ఎస్టిమేట్ చేసిన రోజున ఎకరానికి రైతుకి 50,000 రూపాయలు ఇద్దామనుకున్నారు. 40,000 నుంచి 50,000 రూపాయలు ఇద్దామనుకున్నారు. ఏది ఎవరికైతే భూమి కోల్పోతున్నారో ఆ రైతుకి ఎకరానికి 40,000 నుంచి 50,000 రూపాయలు ఇద్దామనుకున్నటువంటి, అంటే ఆ విధంగా ల్యాండ్ అక్విజిషన్ చేద్దామని అనుకున్నటువంటి పరిస్థితి ఆనాడు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి 5 నుంచి 10 లక్షల వరకు 10-12 లక్షల వరకు ఇచ్చి మనం భూమి అక్వైర్ చేసినాం. ఇవన్నీ ప్రాజెక్ట్ కాస్ట్ ఏ విధంగా పెరిగిందనేటువంటి వాళ్ళకి తెలియదు కాదు సుమా, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఎట్లనైనా జనంలో చిచ్చి పెట్టాలి, వాళ్ళు ఏదో విధంగా జనం మైండ్ని తిప్పేసేయాలనేటువంటి ప్రయత్నం తప్పితే వేరే కాదు. ఆనాడు మొత్తం ప్రాణహిత చేయాల ప్రాజెక్టులో 2 రిజర్వాయర్లు ఉండే, కానీ నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మల్టీ లెవెల్ రిజర్వాయర్లు, దేశంలో ఎక్కడా లేనటువంటి పెద్ద పెద్ద రిజర్వాయర్, ఆనాడు ఉన్నటువంటి ఆ 2 రిజర్వాయర్లు కూడా 2 టీఎంసీలకు సంబంధించినటువంటి రిజర్వాయర్. కానీ ఈరోజు ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని పంప్ హౌస్లు, ఎక్కడ ఎక్కడ సూర్యాపేట, ఎక్కడ గోదావరి, సూర్యాపేట ఓతున్నది, గోదావరి ఓతున్నది నీళ్ళు అనేటువంటి ఇదిలో చూస్తుంటే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పచ్చని, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పచ్చని వాతావరణం కనబడుతుంది. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనబడుతున్నాయి. మన దగ్గర పంట పండితేనే మనం మన నుండి 5 కోట్లకే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకి తిండి పెట్టగలిగేటువంటి పరిస్థితి మన దేశానికి ఉంది. కాబట్టి మనం వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం మనది. ఈ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని ఈనాటికి కూడా 60% మంది ప్రజలు పనిచేస్తున్నారు అనేటువంటి దాన్ని అనేక ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి అనేటువంటి దాని విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికీ సముద్రంలో అనేక టీఎంసీల నీళ్లు కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాటన్నింటినీ కూడా ఇంకా మన దార్శనికులైనటువంటి కేసీఆర్ గారు లాంటి నాయకులు ఈ దేశ రాజకీయాలలో దేశంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర కనుక పోషించగలిగితే దేశంలో ఎక్కడా చుక్క నీటికి కొరత లేకుండా చేయగలిగేటువంటి అంత దార్శనికత ఉన్నటువంటి నాయకులు అవసరమైతే ఆ కేంద్ర ప్రభుత్వాలు ఎవరున్నా కూడా వీరి యొక్క సర్వీసెస్ని వాడుకోవాల్సినటువంటి అవసరం నిజంగా రాజకీయాలకు అతీతంగా ఎవరైనా అక్కడ ప్రభుత్వాలు కనుక ఉన్నా
ఒక గణనీయమైనటువంటి ప్రగతిని చేసి ప్రజలకు చూపించగలిగినటువంటి నాయకులు ఆ ముద్ర వేయగలిగినటువంటి నాయకులు మాత్రం కేసీఆర్ గారు లాంటి నాయకులు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు వారు చరిత్రలో నిలిచిపోతారు ఖచ్చితంగా వారు చరిత్ర సృష్టిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి ఇరిగేషన్ అధికారులందరికీ కూడా వారిని అభినందిస్తూ వారు చేసినటువంటి కృషిని అభినందిస్తూ మరింత ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న బాకెట్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా పూర్తి చేసేంత వరకు వారి కృషిని కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఎమ్మెల్యే దశర మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సాగునీరు ఉంటేనే పంటలు పండుతాయని నీరు లేకుంటే ఎడారిగా మారుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి బాండాగారంగా మార్చారని అన్నారు. మరి ఆర్థికంగా స్థిరపడేటువంటి పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోని కాళేశ్వర నిర్మాణం చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా ఇవాళ మరి ఇక్కడ మరి కేవలం ఒక నల్గొండ హైదరాబాద్ జిల్లాలకి కాదు, దాని కాళేశ్వరం ఇతిపంచ ప్రాజెక్టు తోని ఇవాళ హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇవాళ మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఇటువంటి ఎన్నో ఏర్పాటు చేసుకొని ఇటువంటి ఆరంట కాలంలో ఇప్పుడు కూడా మరి చెరువులు మందలు దుబ్బుతున్నాయి అంటే ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి, ఆయన ఆలోచన విధానం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి నీళ్లు మరి దాదాపు 600 మీటర్లు ఎత్తిపోస్తూ ఇవాళ హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల మరి ప్రాంతాలన్నింటికి కూడా నీరు అందించేటువంటి ఏర్పాటు చేస్తూ మరి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు కూడా ఇవాళ పుష్కలంగా నీరు అందించడం జరుగుతూ ఉంది. తద్వారా 100,000 ఎకరాల్లో మరి సాగునీరు అందించబడి ఇవాళ మరి 100,000 టన్నుల యొక్క పంట దిగుబడి మనం చూస్తా ఉన్నాం. 100,000 టన్నుల పంట దిగుబడి చూస్తా ఉన్నాం. దాని ఫలితంగా ఎక్కడ పోయినా ఏ జిల్లా పోయినా కూడా మరి వరి పొలాలు పచ్చ కనపడతా ఉంటాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మిషన్ కాకతీయ పథకం ద్వారా 660 చెరువులను పునరుద్ధరించుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే సాగునీటి విస్తీర్ణం 1,80,000 ఎకరాల నుండి 2,90,000 ఎకరాలకు పెరిగిందన్నారు. పైన ఎస్సీలు ఈ దాకా కూడా ప్రాపర్గా ఉండాలి అని ఒక ఆ డిపార్ట్మెంట్ని క్రమబద్ధీకరిస్తూ క్లియర్గా ఎవ్రీ సీజన్కి కరెక్ట్ టైంకి వాటర్ అందేలా చూడాలనే ఉద్దేశంతో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఖర్చులు కానీ రీఆర్గనైజేషన్ కానీ ఇవి చేపట్టడం జరుగుతుంది. ఇది అన్నీ కూడా మీ ముందుట ఉంచుతూ దీని గురించి ఆలోచిస్తూ క్లియర్గా మనం ఇంతవరకు ఏదైతే పురోగతి సాధించామో అది దేనివల్ల అనేది క్లియర్గా ఒకసారి నెమరు వేసుకుంటూ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా అఫీషియల్స్ మేము ఉంటాము. లక్ష్యం కూడా అదే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎవ్రీ టెనెంట్కి ఎట్లా నీరు కరెక్ట్గా ప్రాపర్గా టైంలో అందియాలనేది ఆ ప్రణాళిక ఎవ్రీ సీజన్కి రూపొందించనంతరం సాగునీటి రంగంలో 3 దశాబ్దాలకు పైగా సేవలు అందించిన పలువురికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగ రేణుక, పలువురు ఎంపీలు, జెడ్పీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.